కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపింది. ప్రతి నియోజకవర్గంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ పథకాల వైఫల్యాలను ఎండగడుతూ సాగిన యాత్ర నేతల్లో ఆశలు రేకెత్తించింది. ఇదంతా వేరే జిల్లాలలో వేరే నియోజకవర్గాలలో వినిపించిన మాట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం బస్సు యాత్ర ఫలితాలు మరోలా కనిపిస్తున్నాయి. యాత్రను నమ్ముకుని జన సమీకరణ చేసిన నేతలకు బస్సులో వచ్చిన నాయకుల మాటలు వారి చేతలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. ఈ యాత్ర కాంగ్రెస్ నేతల్లో ఎంత ఉత్సాహాన్ని నింపిందో తెలియదు, కానీ టీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతల నెత్తిన పాలు పోసినట్లయిందట. మరోవైపు ఓరుగల్లుకు చెందిన పొన్నాల వంటి సీనియర్ నేతల్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలతో పాటు రెండు నియోజకవర్గాలలో స్థానిక నేతల రగడతో ఆయా స్థానాల్లో బస్సు యాత్రకు బ్రేక్ పడింది. వరంగల్ జిల్లాలో సాగిన బస్సు యాత్ర ఫలితాలు ఆశావహులకు అశని పాతంలా మారిన వైనంపై ప్రత్యేక కథనం మీకోసం. టీఆర్ఎస్ పార్టీ గాలి ఉధృతంగా వీస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సంతరింపజేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో షబ్బీర్ అలీ నేతృత్వంలో బస్సు యాత్ర మొదలైంది. రెండవ విడతలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, పరకాల, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగింది. జనగామ, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో యాత్రకు అవకాశమే లేకుండా పోయింది. బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను, పథకాల అమలులో లోపాలను జనంలోకి తీసుకెళ్లాలనుకున్న కాంగ్రెస్ నేతలు వరంగల్ జిల్లాలో మాత్రం ఆ దిశగా ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలకుర్తి, భూపాలపల్లి, వరంగల్ పశ్చిమలలో ఎఫెక్ట్ చాలా ఉంది. యాత్ర రెండో విడత మొదలు పెట్టాలని భావించినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డితో పాటు ఇతర ముఖ్యులను పిసిసి చీఫ్ ఉత్తమ్ సంప్రదించారు. పార్టీ ప్రచారంలో భాగంగా జరుగుతున్న యాత్ర కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఆ దిశగా సీనియర్లందరినీ కలుపుకుని పోవాలంటూ చెప్పడం వరకే గాని ఆచరణ జరగలేదు. కొన్నాళ్ళు వంటి సీనియర్ల పట్ల కొంత నిర్లక్ష్య భావాన్ని కనబరిచారంటూ డిసిసి నేతలే చెబుతున్నారు. అసలు ఉత్తమ్ తన మొబైల్ నుంచి పెద్దగా మాట్లాడరట, ఎవరితోనైనా మాట్లాడాలంటే కేవలం సెకండ్లకే పరిమితమని కాంగ్రెస్ భవన్ కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే పొన్నాలకు కేవలం మెసేజ్ చేశారు తప్ప కనీసం ఫోన్ కూడా చేయలేదట. దీంతో జనగామ జిల్లాలో జరిగిన యాత్రతో సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన యాత్రలో పిసిసి మాజీ చీఫ్, మాజీ మంత్రి, పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన పొన్నాల కనిపించలేదు. ఈ నేపథ్యంలో పొన్నాల వంటి సీనియర్లకు జిల్లాలో చెక్ పెడుతున్నారా అన్న సంశయం కూడా కలుగుతోందని డిసిసి సీనియర్ నేత ఒకరు అన్నారు. తనకు ఫోన్ చేయకపోయినా మెసేజ్ వచ్చినప్పుడు వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం అంటూ పొన్నాల కాంగ్రెస్ యాత్రలో పాల్గొనాల్సి ఉండాలి అని మరికొందరు అంటున్నారు. కానీ పొన్నాల అలకపాన్ పెక్కడం, జనగామలో బస్సు యాత్ర జరగకుండానే పాలకుర్తిలో సాగడం కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు. ముఖ్యంగా పొన్నాల మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను పట్టుకుని వేళ్లాడిన నేతలంతా ఇప్పుడు ఉత్తమ్ వైపుకు రావడం, పొన్నాలను ఒంటరి చేయడం కూడా ఆయన సన్నిహితులతో పాటు జిల్లాలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర భూపాలపల్లి జిల్లాలో రాత్రి పూర్తిగా పొద్దుపోయిన తర్వాత అడుగుపెట్టింది. దీంతో అక్కడికి వచ్చిన జనం తిరిగి వెళ్లిపోవడం, యాత్రపై ఎన్నో ఆశలు పెట్టుకుని తన నియోజకవర్గంలో అహర్నిశలు తిరుగుతూ గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డికి పెద్ద షాక్ తగిలినట్లయింది. తన పాదయాత్రతోనైనా జనాలను పార్టీ వైపుకు మళ్లించగలుగుతున్నారు, కానీ ఈ బస్సు యాత్ర ఏమేరకు ఉపయోగపడిందో తనకే తెలియడం లేదని సన్నిహితుల దగ్గర గండ్ర అంటున్నారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని గ్రామాలు తిరిగి వచ్చిన గండ్ర తిరిగి రెండోసారి తిరుగుతున్నారు. పాదయాత్రలో ప్రతి గ్రామాన్ని, ప్రతి ఒక్కరిని పలకరించడం, వారి సమస్యలు తెలుసుకోవడం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ బస్సు యాత్రలో కేవలం స్పీకర్ను విమర్శించడం మినహా భూపాలపల్లి అభివృద్ధి, ఇక్కడ సమస్యలపై ఏమాత్రం టచ్ చేయకపోవడం నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో కొంత నిరాశ కలిగించింది. నర్సంపేటలో జరిగిన సభకు సంబంధించి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటి నుంచి గుర్రుగా ఉన్నారు. పార్టీకి సంబంధించి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేను కనీసం పట్టించుకోకపోగా తన నియోజకవర్గ బస్సు యాత్రలో పూర్తిగా లైట్ తీసుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక సన్నిహితుల దగ్గర బాధపడ్డారట. అయితే బస్సు యాత్ర సక్సెస్ కావడం, కేసీఆర్ను విమర్శించడం వంటివి కొంతమేరకు లాభించినప్పటికీ స్థానిక సమస్యలపై ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం పట్ల పార్టీ ముఖ్య నేతలపై స్థానిక కార్యకర్తల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇక పరకాల్లో కూడా అంతంత మాత్రంగానే సభ సాగినట్టుగా, ఈ సభతో పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేనట్లుగా డిసిసి నేతలే చెబుతున్నారు.
ఆలకృతి నియోజకవర్గంలో జరిగిన సభ చూడడానికి సక్సెస్ లా కనిపించిన నియోజకవర్గ ఇన్ఛార్జి జంగా రాఘవరెడ్డికి మాత్రం పెద్ద షాక్ తగిలేలా చేసింది. సభ కోసం నెల రోజుల ముందు నుంచి సీరియస్ గా కష్టపడిన జంగా ఈసారి పరిస్థితుల్లోనూ పాలకుర్తిలో పాగవేయాలని అందుకోసం తన కృషితో పాటు బస్సు యాత్రను కూడా పబ్లిక్ లోకి తీసుకెళ్లడానికి కష్టపడ్డారు. కానీ యాత్ర పాలకుర్తికి చేరుకున్న తర్వాత నేతల ప్రసంగాలు పూర్తిగా జనాలను నిరాశ గురి చేశాయి. రేవంత్ రెడ్డి ప్రసంగం జంగా గత చరిత్రను తోడినట్లయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పాలకుర్తిలో రోడ్ షో తర్వాత సభ డెకరేషన్ మొత్తం ఇప్పటి వరకు జరిగిన సభలన్నింటిలోకి హైలైట్ కాగా జంగా విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు, ఎర్రబెల్లి కొండ మురళి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ చెప్పడం, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు కమ్ముడిపోయింది ఎవరైనా అడగడం, కొల్లి ప్రతాప్ రెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావించడం, ఈ మొత్తం ఎపిసోడ్ కు జంగాకు సంబంధాలు ఉండడంతో ఆయన ఒక్కసారిగా బెత్తరపోయారు. ఎర్రబెల్లి తన నియోజకవర్గం పట్టించుకోవడం లేదంటూ రేవంత్ కు ఫీడ్బ్యాక్ ఇచ్చినా మళ్లీ ఒక్కసారిగా గత చరిత్రను ఎందుకు ముందుకు తీసుకొచ్చారా అంటూ సన్నిహితుల దగ్గర జంగా వాపోయారు. తను ఇంత చేసినా చివరకు ఫలితం శూన్యమేనంటూ బాధపడ్డారట. ఇదే సమయంలో పాలకుర్తి సభకు జన సమీకరణ చూసి బెంబేలెత్తిన ఎర్రబెల్లి దయాకర్రావు రేవంత్ మాటలతో ఖుషి అయ్యారు. రేవంత్ మాటలతో ఎవరి ట్రాక్ రికార్డ్ ఎంత గొప్పదో జనం గ్రహించారని, పాలకుర్తిలో గడప గడప ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నదని, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఎర్రబెల్లి అడుగుతున్నారట. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై విమర్శలు ఎక్కువ పెట్టాల్సిన నేతలెవరు ఆ దిశగా ప్రయత్నించకపోగా తూతూ మంత్రంగా మాట్లాడారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి హామీ పొందిన డిసిసి అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి సభా వేదికను తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించినా నేతల చప్పటి ప్రసంగాలు ప్రజలను బయటకు పంపించాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పరోక్షంగా మాట్లాడిన తీరు, తనకు ఏఐసిసి నుంచి వచ్చిన హామీలను వివరించడం, వేం నరేందర్ రెడ్డి భుజం తట్టిన వైనం, నాయనకు కూడా సముచిత స్థానం వస్తుందన్న ప్రసంగం, ఇదంతా నాయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేం నరేందర్ను హన్మకొండలో కాలు పెట్టనీయమంటూ వారు చివరిలో నినాదాలు కూడా చేశారు. మాజీ మేయర్ స్వర్ణ సభా ప్రాంగణం దగ్గరకు వచ్చినా వేదికపైకి ఆహ్వానించినప్పటికీ రాకపోవడం కొంత చర్చకు దారితీసింది. పశ్చిమ సభ తర్వాత వినయ్ భాస్కర్ ఇక తనకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీయే లేదంటూ సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారట. ఈ రెండు నియోజకవర్గాల్లో నేతల అతి ప్రవర్తన స్థానిక ఆశావహులకు కొత్త సమస్య తెచ్చిపెట్టిందనే చెప్పాలి. వరంగల్ తూర్పులో బస్సు యాత్ర నిర్వహించడానికి డిసైడ్ అయిన పిసిసి వర్గం స్థానిక నేతల నుంచి ఎదురైన వ్యతిరేకత నేపథ్యంలో యాత్రను క్యాన్సిల్ చేసుకుంది. ఇక్కడ నేతలు తమను కాదని వేరే వారికి ఎలా ఛాన్స్ ఇస్తారంటూ ప్రశ్నించడం, అంతేకాకుండా పిసిసి ఉత్తమ్ ఒంటెత్తు పోకడలు పోతున్నారంటూ బహిరంగంగానే విమర్శించడంతో యాత్రను రద్దు చేసుకుంది. యాత్ర ఇక్కడికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించిన సీనియర్ కార్యకర్తలు నేతల హెచ్చరికలతో తూర్పులో యాత్రే వద్దంటూ డిసైడ్ అయ్యారట. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్ర ఆశావహుల్లో ఉత్తేజాన్ని నింపాల్సి ఉండగా ప్రత్యర్థులైన టీఆర్ఎస్ నేతల్లో ఖుషి కలిగించిందన్న టాక్ నడుస్తోంది. నేతల బస్సు యాత్రలో పేలవమైన ప్రసంగాలు, స్థానిక సమస్యలను వదిలేసి అక్కరకు రాని విమర్శలు జనంలో మరోసారి కాంగ్రెస్ పట్ల విరక్తిని కలిగించిందని ఆ పార్టీ సీనియర్లే అంటున్నారు. బస్సు యాత్రలో పాల్గొన్న వారిలో చాలా మంది ఎడమోహం పెడమోహంగా ఉన్నప్పటికీ తమ పార్టీ కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం కాదన్న ఆలోచనతో ముందుకు సాగారట. ఈ బస్సు యాత్ర ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆత్మావలోకనం చేసుకుంటారా? ఇప్పటికైనా ఇతర నియోజకవర్గాల్లో తమ పంధాను మారుస్తారా, లేక ఇదే తరహాలో ఒంటెత్తు పోకడలు పోతారా అన్నది నేతలే తేల్చుకోవాలి.